జరిగిన విధంగా ₹24,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు ఇప్పుడు పసుపు కుంకుమ కార్యక్రమం కింద ₹15,000 ప్రతి రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం మన చంద్రన్న అందజేయబోతున్నారు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, 2014 ముందల పెన్షన్ ఎంత? పెన్షన్ ఎంత? చాలి 200 రూపాయలు, చాలి 200 రూపాయలు. ఇప్పుడు ₹2,000 చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. మా అవ్వ తాత ఆలోచించాలా, మిగిలి బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఇవ్వట్లేదు ₹2,000 పెన్షన్. ధనిక రాష్ట్రం తమిళనాడులో లేదు, కర్ణాటకలో అంతగానే లేదు. కానీ మీ పెద్ద కొడుక్క మా అవ్వ తాతల ఆత్మగౌరవంతో బతికేదానికి పెద్ద మనసుతో చంద్రన్న ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి గారు చెప్పారు నిన్న, గెలపించండి ఈ పెన్షన్ ని ₹3,000 మన చంద్రన్న చేస్తారు. ఇక్కడ పెద్ద ఎత్తున మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు వచ్చారు. అమ్మా పసుపు కుంకుమ అందిందా? అందిందా? మొదటి దశలో ₹10,000, రెండో దశలో ఇప్పటికి ₹6,000 మీ అకౌంట్లో వేశారు చంద్రన్న. ఏప్రిల్ 5వ తారీఖు నాడు ఇంకొక ₹4,000 మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి చంద్రన్న ఇవ్వబోతున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు అన్నారు రెండో చెక్ చెల్లదని. ఏమా రెండో చెక్ చెల్లిందా? చెల్లిందా? అందుకే ఒక్కసారి మనందరం ఆలోచించాలా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తికి గెలిపిస్తామా, లేదంటే మాయ మాటలు చెప్పిన వ్యక్తిని గెలిపిస్తామా? పసుపు కుంకుమ అందించిన వ్యక్తిని గెలిపి